దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు వేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. క్రీస్తునందు చేరివచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులరా, గత రాత్రి నేటి దినం కూడా ఎన్నో మంచి సంగతులు మీరు వింటున్నారు. వాక్యం అనగానే దేవుని మాట అని, ఆ మాట ఈ ప్రపంచానికి జీవమునిచ్చేది అని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఒక మెడిసిన్ ఒరిజినల్ స్థానంలో డూప్లికేట్ తీసుకుంటే నకిలీ, ప్రాణం పోతుంది అన్నది నిజం. ఒక నకిలీ మందు, నకిలీ ఆహారం, నకిలీ పాలు, నకిలీ పదార్థాలు ప్రాణాలను తీస్తాయి. ఒకవేళ నకిలీ ఆహారం, నకిలీ మందులు తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే పోయేది ప్రాణం మాత్రమే. కానీ జీవవాక్యం అది కల్తీ అయితే, అదే నకిలీ అయితే పోయేది ప్రాణం కాదు, ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు తింటున్న ఆహార పదార్థాల గురించి చాలామంది జాగ్రత్తలు చెబుతున్నారు. ఒకప్పుడు ఏవి ఫ్యాషన్ అనుకున్నామో ఇప్పుడు అవి మన ప్రాణాంతకంగా మారాయి. నాన్స్టిక్ కుక్కర్స్, నాన్స్టిక్ ప్యాన్స్ ఒకప్పుడు మీకు శ్రమను తగ్గిస్తాయని మార్కెట్లోకి తీసుకొచ్చారు, కానీ ఇప్పుడు పరిశోధకులు ఏమంటున్నారంటే వాటి వల్ల మీకు క్యాన్సర్ వస్తుంది. జర్మన్ సిల్వర్ పాత్రలు, వాటిలో మీరు వండుకుంటే క్యాన్సర్, ఈ ఆయిల్ తింటే క్యాన్సర్, ఆ పదార్థం తింటే క్యాన్సర్ చెబుతున్నారు. ప్రాణాలు పోకుండా జాగ్రత్తలు చెప్పేవాళ్ళు మనకు కోకొల్లలుగా ఉన్నారు యూట్యూబ్ నిండా. ఆత్మనరకానికి వెళ్ళిపోకుండా కాపాడాలనుకునేవాళ్ళు, జాగ్రత్తలు చెప్పేవాళ్ళు ఉన్నారా ఈ ప్రపంచంలో? ఆలోచించండి. కనుక ప్రాణాంతకమైన ఆహారం లేదా కల్తీ మందులు తీసుకున్న పర్లేదు, కానీ వాక్య విషయంలో అది వాక్యానుసారమా, బైబిల్లో ఉన్నదా కాదా, దేవుడు ఆ కోణంలోనే చెప్పాడా లేదా, జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరత మన మీద ఉంది. మొదటి ప్రసంగంలో సేవకులు చెప్పారు కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదన్నది సామెత. కాలిన తర్వాత, ఇక్కడ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న బర్ణాలు రాసుకున్న కొంత ఉపశమనం ఉంది, కానీ పాతాళంలో మాత్రం ఆ మంటల్లోకి వెళ్ళాక ఇక ఉపశమనం అనేది అసలు లేని లేదు. అందుకే దేవుడు చాలా సందర్భాలలో, చాలా విధాలుగా, చాలా కోణాలలో మనలను హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఒకసారి యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదవండి దయచేసి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనం నుంచి, దప్పిక గొనువారులారా నీళ్ల యొద్దకు రండి. ఈ మాట చదివి నాకు ఆశ్చర్యం అనిపించిందండి. ప్రపంచానికి విజ్ఞానం చెప్పవలసిన దేవుడు, పరలోకమందున్న జ్ఞానమును గ్రంథస్థం చేసే దేవుడు, మనుషులకు తెలిసింది చెప్పాల్సిన అవసరం లేదు. ఏమండి, మనకు కూడా దేవుడు అంతరింద్రియములలో అంతో ఎంతో జ్ఞానం ఇచ్చాడు. కాస్తంత పరిశీలనాత్మకంగా మనం ఉంటే చాలా విషయాలు తెలుసుకోవచ్చు, దేవుడే చెప్పాల్సిన అవసరం లేదు. నిప్పు పట్టుకుంటే కాలుతుందని దేవుడు చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు, అది అనుభవంతో తెలుస్తుంది. జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అలాగే కరెంటును పట్టుకుంటే షాక్ కొడుతుందని దేవుడే చెప్పాలా? అక్కర్లేదు. ఇలా సులువుగా మనం అర్థం చేసుకునే విషయాలు దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ మాత్రం దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి అన్నాడు. ఇదేంటండి,
దప్పిక వస్తే ఖచ్చితంగా దప్పిక దాహం, దాహం వేస్తే ఖచ్చితంగా మనం అంత అక్కడికి వెళతాం. వాటర్ కోసమే కదా వెళ్ళేది. ఇదేదో మనకు తెలియనట్లు చెప్పాడేంటి అని అనుకోకండి. ఎందుకంటే మనకు తెలిసినట్లున్న విషయం దేవుడు చెప్పాడంటే అది మనకు తెలియని విషయమే, గుర్తుపెట్టుకోండి. దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి అంటే ఈ నీళ్లు, ఈ దప్పిక శరీరానికి ఉన్న దప్పిక, ఆ దప్పికకు ఉపయోగపడే నీరు గురించి చెబుతున్నాడు అనుకోకండి. ఎందుకంటే దప్పికలు చాలా ఉన్నాయి. దప్పిక అంటే తృష్ణ, తృష్ణ అంటే కోరిక. పలానా ఆయనకి పరుగుల దాహం తీరలేదని ఒక ఆయన క్రికెటర్ గురించి చెప్తుంటారు. ఏ దాహం అట అది? పరుగుల దాహం. వాడికి ధన దాహం అండి అంటారు. అదే దాహం? ఆ దాహానికి నీళ్లు, డబ్బు, 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 డబ్బు అనే దాహం. మరొకడికి అధికార దాహం. ఈ దాహాలు ఉన్నవాళ్ళు నీళ్ళు దగ్గరికి వెళితే కుదరదు. అంటే దాహాలలో రకాలున్నాయి. దాహము అనగానే నువ్వెందుకు నీళ్ళ గురించి ఆలోచిస్తావు, గొంతెండిపోవడం గురించి ఆలోచిస్తావు? ఆయన మాట్లాడుతున్న దాహం వేరు, ఆయన మాట్లాడుతున్న నీళ్లు వేరు. నిజముగా వాక్యము కొరకు దాహం కలిగిన వాళ్ళు అందరూ ఆశపడిన ప్రాణాలను ఏం చేస్తానన్నాడు? తృప్తిపరుస్తాడు. ఆయన మాట్లాడుతున్న దాహం, నువ్వు తీవ్రంగా ఏది కోరుకుంటున్నావు అదే దాహం. నిజంగా దాహం కలిగిన వాళ్ళు ఉన్నారా? వాక్యం కోసం, జ్ఞానం కోసం జ్ఞానదాహం కలిగిన వాళ్ళు ఉన్నారా? దేవుని వాక్యం కోసం పరితపించే వాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఉంటే రండి, నీళ్ళ యొద్దకు రండి. నీళ్లు అనగానే ఈ భూమిలో దొరికేవో లేదా నదులలో, రాజమండ్రిలో దొరికేవో, ఏమంటే గోదావరిలో దొరికేవి కావు. జీవవాక్యం, జీవజలముల ఓట. చదవండి మాట, కంటిన్యూ చేయండి. దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. విచిత్రంగా ఉంది కదండి ఆయన మాట. రోకలు లేని వారలారా అని ఆయన అన్నాడు. నా అంటే డబ్బులు లేవు, డబ్బులు లేని వాళ్ళని కొనమంటాడండి మరలా? రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. ఆయన దగ్గర దొరికే నీళ్ళేంటి? ఆయన దగ్గర దొరికే భోజనం ఏంటి? హోటల్స్ లేవా? ఇళ్ళు లేవా? వండేవాళ్ళు లేరా? ఆ ఆహారం గురించి మాట్లాడలేదు. ఒకనాడు పితరులు పరలోకము నుంచి వచ్చిన ఆహారం ఏంటది? మన్నా. ఆ మన్నా తిని కూడా చచ్చిపోయారు. యేసుప్రభు అదే కదండి యోహాను సువార్త ఆరాధ్యాలు చెప్పేది, పితరులు మన్నా తినియు చనిపోయిరి, కానీ నన్ను తినేవాడు ఎల్లప్పుడూ చచ్చిపోడు. ఆహారం అనే పదానికి దేవుడిచ్చే డెఫినేషన్ ఏంటంటే నిన్ను జీవింపచేసేది. తిన్నా కూడా చనిపోయేది ఆహారం ఎలా అవుతుంది? దేవుని దృష్టికి అసలైన ఆహారం ఏదో తెలుసా? వాక్యం. నిన్ను జీవింపచేసేది. భూమిలో పండేది నిన్ను 60 ఏళ్ళు 70 ఏళ్ళు. అది లేక చనిపోయే వాళ్ళు ఎవరు? చాలా కొద్దిమంది. జయలలిత గారు చనిపోయారు ఆహారం లేక చచ్చిపోయిందా? బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు ఆహారం లేక చనిపోయారా? ఈ ఆహారం ఉన్నా లేకపోయినా బ్రతకొచ్చు, కానీ ఒక ఆహారం లేకపోతే ఖచ్చితంగా చస్తాం. ఏంటి ఆహారం? వాక్యం. గనుక దాని గురించి మాట్లాడుతూ, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొనండి. ఖచ్చితంగా ఈ ఆహారాన్ని ఏం చేయాలి? కొనాల్సిందే. మరి డబ్బులు లేవు కదండి. డబ్బులున్నవాడైతే నీ సంపాదనంతా ఇచ్చి జ్ఞానమును సంపాదించుకున్నాడు. డబ్బులు లేనివాడైతే, డబ్బులు లేనివాడు కూడా వచ్చి కొనాల్సిందే అన్నాడు. అంటే అప్పు తెచ్చుకోవాలనా? కాదండి. కొనడం అంటే డబ్బులు ఇస్తేనే కొన్నట్ట, డబ్బులు ఇచ్చి తీసుకుంటేనే కొన్నట్ట. ఒకనాడు ఈ ద్రవ్యం అనేది లేదండి, డబ్బు అనేది లేదండి. పూర్వకాలంలో మరి ఎలా ఈ కొనుగోలు, క్రయ విక్రయాలు ఎలా జరిగేవి అంటే వస్తు మార్పిడి పద్ధతి. ఏ పద్ధతి? ఇప్పటికండి శ్రీకాకుళం ప్రాంతాలకు వెళితేనండి, లంబసింగి, తర్వాత పాడేరు అడవులు, అవన్నీ ఏజెన్సీ ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో వాళ్ళకి పండేది చింతపండు, లేదంటే మరొకలు ఏవో ఏవో కాయలు, గింజలు, వేరుశనగలు, అరటిపళ్ళు.
ఎండమిర్చి ఇలాంటివన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర పండినవి తీసుకెళ్ళి మార్కెట్లో పెట్టి కూర్చుంటారు. మిగతా వాటిని తీసుకొని ఇవి ఇచ్చేస్తారు. ఇప్పటికీ కొన్ని చోట్ల వస్తు మారకం జరుగుతుంది. అంటే వీళ్ళ దగ్గర ఉన్నది ఇచ్చేసి కొనుక్కోవడం. అంటే కొనడానికి రోకలే ఉండాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఉన్నది ఏదో ఇవ్వచ్చు. మన దగ్గర ఏముందండి? మన దగ్గర ఏముందంటావా? యేసు ప్రభు ఏమిచ్చి మనల్ని కొన్నాడో గుర్తు చేసుకోండి. మన దగ్గర లేదు అది. మిమ్మల్ని కొనడానికి ఆయన ఏం చేశాడు? తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. మీరు విలువబెట్టి కొనబడిన వారు. ఆ విలువ ఎంత అంటే యేసుక్రీస్తు రక్తం. అంటే కొనడానికి డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. ఏముండాలి? ఏమైనా నీ ప్రాణం. ఏంటది? చాలామందికి వాక్యం విలువ అర్థం కాలేదండి. వాక్యం ఎంత గొప్పది అంటే మీ ప్రాణం కూడా ఇచ్చి కొనవలసినంత గొప్పది. దీనికోసం ప్రాణమే పెట్టవలసినంత గొప్పది. ప్రాణమే ఇచ్చి పరలోకాన్ని తెచ్చుకోవలసినంత గొప్పది. అందుకే ఏమన్నా కంటిన్యూ చేద్దాం మాటని. రోకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి. రోకలు లేకపోయినను, ఏమీ ఇయ్యకపోయినను, ద్రాక్షారసాన్ని పాలను ఏమి ఇవ్వకపోయినా మళ్ళీ కొనుడి అన్నాడు. అంటే మీ దగ్గర ఉన్నది ఏంటి? యేసు ప్రభు కూడా ఈ భూమి మీదకి వచ్చేమన్నాడు తెలుసా? తండ్రి, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితి. అంటే మీకు ఉన్న ఆస్తి, మీ దగ్గర ఉన్న సొమ్ము, మీ దేహం, మీ ప్రాణం, మీ రక్తం, మీ రక్తం. కనుక రండి. ఏమి కొనమంటున్నాడు? ద్రాక్షారసమును పాలను కొనండి. ద్రాక్షారసం, ఏ ద్రాక్షారసం అండి ఇది? దేవుడు మాట్లాడుతున్న మాటలలో అమూల్యమైన భావం దాగుందండి. దేవుడు వ్రాయిస్తున్న ఈ మాటల వెనక అద్భుతమైన భావం. ద్రాక్షారసం యేసుక్రీస్తు రక్తం అండి. కొండల మీద చిందించబడిన, మడ్డె మీద నిలిచినటువంటి పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన ద్రాక్షారసం. ప్రతి ఆదివారం చర్చిలో నువ్వు చూస్తున్నావే గిన్నెలో తడతలాడేది. ఏంటది ద్రాక్షారసం నువ్వు అనుకుంటున్నావు? ఒకనాడు ఆ ద్రాక్షారసంతో పోల్చబడినదే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం. తర్వాత ఏమన్నాడు? పాలను కొనండి. పాలను కూడా ఏం చేయాలి? కొనాలి. ఆ పాలేంటి? నిర్మలమైన వాక్యమును. ఆహారం అన్నాడు, నీళ్ళన్నాడు, పాలు అంటున్నాడు, ద్రాక్షరసం అంటున్నాడు. వీటిని కొనాలి. నీ ప్రాణం పెట్టి కొనవలసినవి. నీ ప్రాణం పెట్టి. తర్వాత మాట, ఆహారం కాని దాని కొరకు మీరు డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? ఆహారం కాని దాని కొరకు వేస్ట్ చేస్తున్నావా? అవును. ఈరోజు బ్రతకడానికి మనిషి ఎంత 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 డబ్బు పెడుతున్నాడో తెలుసా? తినడానికి, కట్టుకోవడానికి, త్రాగడానికి, బ్రతకడానికి, మందులకి. ఇది ఆహారం కానే కాదు. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చుచున్నారు? ఎందుకు మీ డబ్బు వేస్ట్ చేస్తున్నారు? ఎందుకు మీ డబ్బు అంతా వెచ్చించేస్తున్నారు? ధార పోస్తున్నారు. వేస్ట్. అది మీకు సంతృప్తి కలుగజేయనిది. ఎందుకు సంతృప్తి లేని దాని కొరకు మీ కష్టార్జితం అంతా పోస్తున్నారు? ఏమండి, ఫుల్ బిర్యానీ తిన్నానండి, రావులపాలెం బిర్యానీ చాలండి ఇక జీవితానికి అంటాడు ఎవడైనా? మళ్ళా వారానికో లేదండి, 2 వారాలకో మళ్ళీ తినాలి అనిపిస్తుంది. అంటే సంతృప్తి లేదా? లేదు. ఆత్రేయం పూతరేకులు, ఆత్రేయపురం, కాకినాడ కాజాలు, తాపేశ్వరం, ఇవేవి సంతృప్తినివ్వో? సంతృప్తి లేదు కనుక నేను మాటి మాటికి ఈ ప్రపంచంలో ఏమండి నేను ఒకసారి తిన్నాను ఇక చాలు సంతృప్తిగా ఉందని దేని విషయంలో చెప్పగలను? ఏ ఆహారం విషయం? అది సంతృప్తి కలగ చేయదు. దాని కొరకెందుకు నీ డబ్బులు వేస్ట్ చేస్తున్నావు? మరి ఏది సంతృప్తినిస్తుంది? ఏది సంతృప్తినిస్తుంది? దేవుని మాట. ఏమండి ఇంత గొప్పదా దేవుని మాట? మనకున్నదంతా దానికోసం ఇవ్వాలా?
నీ సంపాదన అంతా ఇచ్చి సంపాదించుకోమని చెబుతున్నాడే, చెబుతున్నది మనిషి కాదే దేవుడు. అంత అవసరం అండి అది. ఈ పొలంలో గ్రానైట్ పడుతుంది అంటే ఏం చేస్తారు తెలుసా, మార్కెట్లో వాల్యూ దీనికి ఒక ఏమండి ఒక 50 లక్షలు ఉందనుకోండి, అవసరమైతే ఇంకొక 50 లక్షలు పెట్టుకొనేస్తాడు. ఎందుకో ఎందుకు, ఇక్కడ 1 కోటి రూపాయలు పెడితే లోపలికి వెళితే ఎంత ఉంది, 100 కోట్లు విలువ చేసే ఖనిజ సంపద ఉంది. 100 కోట్ల విలువ చేసే ఖనిజ సంపద లోపల ఉందంటే నువ్వు 1 కోటి రూపాయలు దానికి ఎక్స్ట్రా పెడుతున్నావు, పెట్టడానికి ఇష్టపడతావు లేదా? ఈ జీవవాక్యం యొక్క విలువ తెలిసిన వాడు దాని కొరకు ఎంతైనా శ్రమ పడతాడు, ప్రాణాలే పెట్టేస్తాడు, ఉన్నదంతా పెట్టేస్తాడు. వాక్యం అంత గొప్పదా? ఈరోజు ఎందుకు వాక్యం గొప్పతనం అర్థం కాలేదండి. ముందు చెప్పాడే ప్రసంగంలో సహోదరులు చెప్పారు, పాస్టర్ గారు నరేష్ గారు, నమ్ముకున్నావు చాలు, గుడికి వెళ్తున్నావు చాలు, వాక్యం వింటున్నావు చాలు. నువ్వు వింటున్న వాక్యము దేవుని మాటలలోనిదేనా, నిన్ను పరలోకం వరకు తీసుకెళ్లేదానా? ఇవన్నీ ఎవరికి కావాలండి? ఈ పరిశోధనలో ఎవరు లేరు? మేమేం వింటున్నామో, మేము వినుచున్నది వాక్యానుసారమో కాదో, యేసుక్రీస్తు చెప్పాడే మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని. బెరయా సంఘస్థుల వలె అలాగూ ఉన్నవో లేవో ప్రతిదినము లేఖనములను పరిశోధించాలన్న ఆలోచన ఎవరికి ఉంది? ఖాళీగా ఎవరు లేరండి. దేవుడు ఆశీర్వదిస్తాడు, వెళ్ళకపోతే క్షపిస్తాడు. ఈ రెండు మాటలు తెలుసండి. వెళితే ఆశీర్వదిస్తాడు, వెళ్ళకపోతే క్షపిస్తాడు, అంతేనా? ఇంకేమి దేవుని కోసం కష్టపడవా? ఆదివారం వెళ్ళి కూర్చొని విని కానుకిచ్చి వచ్చేయడమేనా? అంతకు మించి ఇంకేం ఆలోచించవా? అలా ఆలోచించే వాళ్ళు లేరు గనకని ఈరోజు వాక్యం చాలా దూరం అయిపోయిందండి క్రైస్తవ్యానికి, చాలా దూరంగా ఉంది. భక్తి కొనసాగుతున్నది అన్న పేరున్నదే కానీ దేవుని వాక్యం స్థానంలో చాలా మానవ కల్పిత పద్ధతులు వచ్చేసాయి. అది వాక్యానుసారమో కాదో, పరలోకానికి తీసుకెళ్తుందో లేదో, నేను ఇందులో ఉండి చచ్చిపోతే నిజంగా జీవాత్మ జీవంలోనికి వెళతానా లేదా ఆలోచించాల్సిన అవసరత కూడా ఎవరు లేదన్నట్టుగా ఉన్నారండి. అలాంటి పద్ధతులలో ఒక పద్ధతి ఈరోజు క్రైస్తవులు చేస్తున్నటువంటి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన కుడికలు. అందులో ఒకటి సిలువను గుర్చిన కార్యక్రమం. యేసుక్రీస్తు అండి ఈ భూమి మీద ఉన్నప్పుడు కొన్ని విశేషమైన సంగతులు చెప్పాడు. మత్తయి సువార్త చాలామందికి ఆ విషయాలు అర్థం కాలేదు. చదివారు, చదువుతారు, కానీ వాటిని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం వాళ్ళకి. మత్తయి సువార్త 10వ అధ్యాయము, నిజంగా యేసుక్రీస్తు మాట్లాడిన మాటలలోని ఆ సారాన్ని మనం ఆలోచిస్తే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 26 చదవండి. మీరు వాటికి భయపడకండి, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదైనా తెలియపరచబడకపోదు. రహస్యం ఏదైనా తెలియపరచబడకపోదు, రహస్యం ఏదైనా అంటే ఈ ప్రపంచంలో దేవుని వాక్యానికి విరుద్ధంగా రహస్యంగా అపవాది ప్రవేశపెట్టిన ఎలాంటి భయంకరమైనటువంటి అసత్యాలైనా పద్ధతులైనా ఏదో ఒకరోజు బయటకు వస్తాయి. అందులో ఒకటి 38 చదవండి. ఇప్పుడు 38వ వచనంలో చెప్తున్నాడు, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు. ఇదే టైటిల్గా పెట్టాను, క్రీస్తు సిలువను ధరించాలా భరించాలా, క్రీస్తు సిలువను ధరించాలా భరించాలా. ఈ మాటను బట్టి ఆలోచించాలి మనం. ఏమన్నాడు యేసుప్రభు? తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఏంటి తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలా? ఏమండి మీరేమైనా సిలువెత్తుకున్నారా? క్రైస్తవులందరూ సిలువెత్తుకుంటున్నారా? అలాగే 16వ అధ్యాయం 24వ వచనం కూడా ఒకసారి చూడండి, అదే మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 16:24లో కూడా ఏమంటున్నాడు చూడండి, యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడించాలి అనుకుంటే
అంటే నన్ను వెంబడించాలి, నన్ను అనుసరించాలి, అంటే క్రైస్తవుడు అవ్వాలనుకుంటే, నాతో పాటు పరలోకానికి రావాలనుకుంటే ఏమన్నాడు, తనను తాను ఉపేక్షించుకొని, ఉపేక్షించుకోవడం అంటే నిన్ను నువ్వు నిర్లక్ష్య పెట్టుకో, మనలను మనం నిర్లక్ష్య పెట్టుకోవాలట, మనల్ని మనం త్యజించాలట. ఇది ఎలా ఉంటుందంటే, ఒక తల్లి ఇంట్లో పిల్లల కోసం చేస్తుంది, భర్త కోసం చేస్తుంది, ఇంట్లో అన్ని పనులు చేస్తుంది, రోగం తెచ్చుకుంటుంది. అప్పుడు డాక్టర్ ఏమంటాడు తెలుసా, అమ్మా పిల్లల కోసం భర్త కోసం ఆలోచిస్తావు కానీ అప్పుడప్పుడు నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకో, నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీ ఆరోగ్యాన్ని ఎవడు పట్టించుకుంటాడు, అంటే తన గురించి, తన ఆరోగ్యం గురించి, తన బాధ గురించి, తన ఆకలి గురించి, తన ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదు ఆవిడ. అంటే పూర్తిగా తనను తాను ఏం చేసేసుకుంటుంది, నిర్లక్ష్య పెట్టుకుంటుంది, ఉపేక్షించుకుంటుంది. ఉపేక్షించుకోవడం అంటే నీ ఇష్టాలు, నీ కష్టాలు, నీ అవసరాలు, నీ బాధలు వీటన్నింటినీ వదిలేసి ఎదుటి వారి కోసం ఆలోచించడం. యేసుప్రభు కూడా అదే అంటున్నాడు, నన్ను వెంబడించాలనుకుంటే నీ గురించి నువ్వు మర్చిపో. అసలు అది సాధ్యపడదండి, ఎందుకంటే 24 గంటలు మనం ఎవరి గురించి ఆలోచిస్తాం, మన గురించే. మంచి చేసినా మన గురించే, చెడు జరిగినా మన గురించే, గొప్ప జరిగినా మన గురించే. మనం అనేది లేకుండా ఏదీ లేదు కదండి, నేను 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 నేను. ఫస్ట్ నువ్వు అన్నది మర్చిపో. నన్ను వెంబడించాలనుకుంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. జీవితంలో ఎన్నో సంపాదించుకోవాలనుకుని ఉంటాం, జీవితంలో ఎన్నో అనుభవించాలి అనుకుని ఉంటాం, జీవితంలో ఎన్నో కట్టాలనుకుని ఉంటావు, జీవితంలో ఎన్నో చూడాలనుకుని ఉంటావు, జీవితంలో ఏవో సాధించాలనుకుని ఉంటావు. నాతో రావాలంటే అంతకుముందు నీ జీవితంలో చాలా గోల్స్ ఉన్నాయే, లక్ష్యాలు, అవన్నీ వదిలేసేయి. ఇప్పుడు నువ్వు నువ్వు కాదు, నిన్ను నువ్వు మర్చిపో, నిన్ను నువ్వు వదిలేసుకుంటే నా దగ్గరకు రా. అది అది యేసు ప్రభు చెప్పింది. నువ్వంటూ కోల్పో, నిన్ను నువ్వు కోల్పో, నీకంటూ ప్రైవేట్ లైఫ్ లేదు, నీకంటూ ప్రత్యేకత లేదు. అలా నిన్ను నువ్వు ఉపేక్షించుకుంటే ఓ పని చెయ్యి. ఏం చేయాలి, నిన్ను నువ్వు ఉపేక్షించుకొని తన శిలువ అంటే నీ శిలువే, నీ శిలువను ఎత్తుకొని. నా శిలువ అన్నాడా, తన శిలువ అన్నాడా, ఏమన్నాడండి అక్కడ, తనను తాను ఉపేక్షించుకోవాలి. ఎవడైనా, అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా, ఎవడైనా నువ్వు నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని, తన శిలువనెత్తుకొని, తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఏమండి, బైబిలు అందరూ చదవకపోయినా కొందరు సేవకులైన వాళ్ళైనా తప్పకుండా చదవాలి సంఘంలో. అలా చదువుతున్నప్పుడు మరి ఎవరికి ఆలోచన వచ్చిందో తెలియదండి. ఈ వచనాలు చూసినప్పుడు ఏమండి, శిలువను వెంతుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడని అక్కడన్నాడు? ఎవడైనా నన్ను వెంబడింపగోరితే తనను తాను ఉపేక్షించుకొని శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని ఇక్కడ అన్నాడు? మనం శిలువెత్తుకోవట్లేదు కదా, ఎలా శిలువెత్తుకోవడం అని ఆలోచించారేమో. కొన్ని పద్ధతులు పుట్టుకొచ్చాయి. ఏంటా పద్ధతులు అంటే, మెడలో దండలాగా శిలువను మోసుకుంటూ తిరుగుతున్నారండి. ఒక ప్లాస్టిక్ దండ, దానికి ప్లాస్టిక్ శిలువ. కొంతమంది బంగారంతో దండ, దానికి బంగారపు శిలువ. కొంతమంది చెవులకు శిలువలు, కొంతమంది సూత్రాల మీద శిలువలు. శిలువను మోయమన్నాడు, మోయడం అంటే ఇదేనా? తన శిలువను ఎత్తుకోవడం అంటే ఇదేనా? బాగా ఆలోచించండి. ఎందుకో బైబిల్ను మనం సరిగా ఆలోచించండి. తప్పికొనిన వారలారా నీళ్ల యుద్ధకు రండి అని ఇందాక చదివించానే, ఒకడు షోడబండి మీద రాసుకున్నాడట ఆ వాక్యాన్ని. ఏమని, తప్పికొనిన వారలారా నీళ్ల యుద్ధకు రండి. శిలువను ఎత్తుకోండి అంటే ప్లాస్టిక్ శిలువ ఎత్తుకోమనా, ధరించమనా? ఒక్కసారి క్రైస్తవ్యాన్ని చూడండి. ఏమంటే, మేము ఎవరినో కించిపరుస్తున్నాం అనుకోకండి, అది కించపరచటం అవ్వదు. మీరు వెళుతున్న మార్గం రైట్ కాదని చెప్పాలి వాళ్ళకి, మీరు వెళుతున్న మార్గంలో సత్యాన్ని చేరుకోలేరని చెప్పాలి, పరలోకానికి వెళ్ళలేరని చెప్పాలి, వాళ్ళు రాంగ్ రూట్లో వెళుతున్నప్పుడు చెప్పాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది ఏమిటంటే, శిలువను ధరించమన్నాడు, లేదంటే తన శిలువను ఎత్తుకోమన్నాడు అని శిలువను ఎత్తుకోవడం ప్రారంభించారండి. కొంతమంది మెడలో ధరించుకుంటే, మరి కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసండి,
40 రోజులు ఉపవాస కార్యక్రమాలు చేశారు కదండి. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడో, ఏం చేయమన్నాడో, ఇవేవి క్రైస్తవులకు ఎక్కువండి. కనబడితే చేసేయటమే. గుడారాల పండగ బైబిల్లో ఎక్కడో ఇస్రాయేలీలు పాసిపోయి పర్ణశాల పండుగలు చేశారు, వాటిని తీసుకొచ్చి చేసేయాలి. కోతకాల పండుగలు చేశారు, మనము చేసేయాలి. ఉపవాసాలు చేశారు, మనము చేసేయాలి. అమావాస్య పండుగలు చేశారు, మనము చేసేయాలి. మరి వాళ్ళు బలులు ఇచ్చారు, అది ఎందుకు ఆగారు? వాళ్ళు సున్నతి చేసుకున్నారు, ఇది కూడా ఆగేశారు. కన్సెషన్ ఏమన్నా ఉందా? వెసులుబాటు ఏమన్నా ఉందా? అవైతే కష్టం లేనివి ఏవి? గుడారాల పండుగలు చేయటం, కోతకాల పండుగలు చేయటం పండుగే కదా. ఇవైతే కొద్ది కష్టంతో కూడుకున్నవి, కట్ చేసుకోవాలి. సున్నతండి, పెయిన్ కదా. బలులు, మరి బలుల్ని కొనాలి కదా. మరి గేదెలను ఆవులను కొనాలి, మేకలను కొనాలి, ఎడ్లను కొనాలి, గాడిదలను కొనాలి. ఆలోచించండి, వారానికి ఒకసారి. ఇది కూడా ఖర్చుతో కూడుకున్నది. ఏం చేయొచ్చు? అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి మనం కొత్త నిబంధన, అక్కడికి వెళ్ళేసరికి ఎవరు చెప్పాడు అపరిచితుల్లాగా జంపు చేయమని? ఈ జంపింగ్ ఏంటి? ఏమండి, బైబిల్లో ఇస్రాయేలీలు ఒక ఉపవాసం చేశారండి. ఆ ఉపవాసం దేవుడికి నచ్చలేదు. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో ఇస్రాయేలీలు ఉపవాసం చేశారు, అది దేవుడికి నచ్చలేదు. ఆయన ఏమన్నాడు ఒకసారి చూస్తారా? యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3 నుంచి చదువుదాం. ఇస్రాయేలీలు ఉపవాసం ఉండి ఒకటి అడుగుతున్నారు ఆయన్ని, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు అన్నారంటే దేవుడు వాళ్ళను పట్టించుకోవట్లేదు. అంతేగా, దాని అర్థం అదేగా. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? తర్వాత మేము తిండి తినక మా ప్రాణానికి ఆయాసం వచ్చేస్తుంది, మా ప్రాణములను మేము ఆయాసపరచుకుంటే నువ్వెందుకు అయ్యా లక్ష్య పెట్టవు, లెక్క చేయవేంటి, పట్టించుకోవేంటి? అంటే మొత్తానికి ఇస్రాయేలీ ఉపవాసం చేస్తుంటే దేవుడు వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు, పట్టించుకోవడం లేదు, లెక్క చేయడం లేదు. వాళ్ళు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు ఉపవాసం ఉంటున్నారు. అసలు వాస్తవానికి అండి, బైబిల్ను జాగ్రత్తగా పరిశీలిస్తే చాలామందికి ఈ పద్ధతులు చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. ఏ పద్ధతులు? మనుషులు కల్పించిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇష్టం. అవి వద్దు అంటున్నారనే కానీ బైబిల్లో ఏముందో చూద్దామని ఎవరికి అనిపించదు. మీరు బైబిల్ చూడండి, బైబిల్ దేవుని మాట, అదే ఫైనల్. బైబిల్ కాదన్నదేది పరలోకం వరకు రాదు, గుర్తుపెట్టుకోండి. వాస్తవానికి బైబిల్లో దేవుడు అండి, మీరు ఉపవాసం చెయ్యండి అని ఆయన చెప్పలేదండి. ఫస్ట్ మనుషులు మొదలుపెట్టారు. వాళ్ళే మేము తిండి మానేసి గోని పట్ట కట్టుకొని బూడిద జల్లుకొని, అంటే మా సౌందర్య సంబంధమైనటువంటి వస్త్రాలు తీసేసి గోని పట్ట కట్టుకుంటే ఎలా ఉంటారు? తమను తాము తగ్గించుకున్నామని చెప్పడానికి గుర్తుగా ప్రతీకగా వాళ్లకు వాళ్ళు చేసిన కార్యక్రమం అది. వాళ్ళ పరిమళ ద్రవ్యములన్నింటిని ఒంటికి చల్లుకునేటువంటి సెంట్లు గింట్లు మొత్తం మానేసి బూడిదలో కూర్చుంటున్నారు. అంటే మేము తగ్గించుకున్నాం, మేము పట్టు వస్త్రాలు వేసుకొని మేమేదో గొప్ప ఏమండి ఫోజు కొట్టడం లేదు తండ్రి, మేము తగ్గించుకున్నాం అని సింబాలిక్గా చూపించేవాళ్ళు. వాళ్ళు ఎన్నుకున్న పద్ధతి అది. ప్రశస్త వస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకొని, పరిమళ ద్రవ్యాలు తీసేసి బూడిద చల్లుకొని, తల వంచుకొని జమ్ము వంచుకున్నట్టు తల వంచుకొని కూర్చొని భోజనం మానేసి నీళ్లు మానేసి తండ్రికి ప్రార్థించేవాళ్ళు. అంటే దేవునికి కోపం వచ్చినప్పుడు ఆయన మనస్సు ఆయన శాంతిపరచడానికి, ఆయన తమ వైపు తిప్పుకోవడానికి వాళ్ళు ఎన్నుకున్న పద్ధతి అది, గుర్తుపెట్టుకోండి. ఇలా చెయ్యండి అని దేవుడు చెప్పలేదు ధర్మశాస్త్రంలో. అయినా అండి, మీ పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు ఏదైనా అడిగారనుకోండి, నాన్న జామండ్రి కొనివ్వు, నాన్న పెన్ను అయిపోయింది కొనివ్వు,
నాన్న నోడ్స్ అయిపోయింది కొనివ్వంటే ఈ పూట ఉపవాసం ఉంటే నేను నోడ్స్ కొనిస్తా అంటావు నువ్వు? లేదు ఒక వారం రోజులు ఉపవాసం ఉండి నీకు పెన్ను కొనిస్తా అంటావా? ఏమంటే మీ పిల్లలు ఒక పూట తినలేదంటే వెలవెల్లాడిపోతారు కదా మీరు, మీ మనసు అంతా ఒకలైపోతుంది. రాగానే ఆఫీసు నుంచి రాగానే అడుగుతాడు పిల్లలు తిన్నారా? లేదండి వాళ్ళు 4 రోజులు ఉపవాసం ఉందాం అనుకుంటున్నారు. వాళ్ళకేం కర్మ, నేను పెడతాను కదా. ప్రియులరా, మీ పిల్లలు ఏదైనా కారణం చేత భోజనం చేయకపోతే మీరే వెలవెల్లాడతారు కదా. ఏదైనా కావాలి అంటే వారం రోజులు ఉపవాసం ఉంటే ఇస్తామని అంత కఠినంగా మీరు మాట్లాడరు కదా. మరి ఆయన ఎవరు? మనకంటే గొప్ప తండ్రి, మంచి తండ్రి. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవులను ఇయ్యనెరుగుదురు అన్నాడు. అంటే మనం తల్లిదండ్రులుగా మన స్థానం చెడ్డోళమే, మనం చెడ్డ తల్లిదండ్రులమే. కానీ ఆయన ఎవరు? గుడ్ ఫాదర్, మంచి ఫాదర్. ఆయన ఏమన్నాడంటే మీకంటే మంచి ఇవులు నేనిస్తాను, మీరు చెడ్డోళ్ళు అయ్యుండి మంచి ఇస్తున్నారు, మరి నేను? మీ పిల్లల ఆకలితో ఉంటే మీకు నచ్చినప్పుడు దేవుడికి నచ్చుతుందండి. ఎవరు చెప్పారండి? దేవుడు మీ పిల్ల మీరు ఆకలితో ఉండాలని కోరుకోలేదండి. అలాగని మీరు ఆకలితో ఉంటే అన్ని ప్రార్థనలన్నీ వింటాడనుకుంటున్నారా? ఉపవాసం, నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వాలు దిగుతాయేమో. నిరాహార దీక్ష చేసి ప్రభువును దించటం సాధ్యం కాదు. ఇస్రాయేలీలు వాళ్ళకు వాళ్ళే ఉపవాసం ఉంటున్నారు, దేవుడు పట్టించుకోవట్లేదు. మేము ఆ ప్రాణాలను ఆయాసపరుచుకుంటే నువ్వు ఎందుకు చూడవు? అప్పుడు దేవుడు అడుగుతున్నాడు చూడండి, మీరు మీ ఉపవాస దినమున. బా, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దేవుడి కోసం ఉపవాసం ఉందాం అనుకున్నారు. అంటే దేవుని కోసం కేటాయిద్దాం ఒక దినాన్ని. ఉపవాసం అనే పదానికి అర్థం ఏంటో తెలుసా అండి? దేవునితో నివాసం, సహవాసం అని అర్థం అండి. ఉపహ అనే పదం సంస్కృత పదం. ఉపహ అంటే దేవుడు, వాసం అంటే నివసించటం. దేవునితో నివసించడం అని అర్థం ఉపవాసం అనే పదానికి. ఒకరోజు దేవుని కోసం ఉపవాసం ఉందాం అంటే దేవునితో ఉందాం అని నువ్వు అనుకున్నావు, రైట్? దేవునితో ఉందాం, దేవుని కొరకు ప్రార్థించు, దేవునితో దేవునికి ప్రార్థించు, కీర్తనలు పాడు, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, ఇంకా కావాలంటే ఈ సువార్తను తీసుకెళ్ళి చెప్పు. ఇవన్నీ దేవునితో నువ్వు కలిసి నడుస్తున్నట్టు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆహారం మానేసి. ఆహారం మానేసిన వాడు సరే దేవుని కోసం మానేసిన అన్నావు కదా, ఓకే. మీ వ్యాపారాలకు ఎందుకు వెళ్ళారు అంటే మన లెక్క ఏంటంటే ఒక దెబ్బకు రెండు పిట్టలు. ఉపవాసం చేసినందుకు దేవుడి దగ్గర నుంచి లాభం రావాలి, వ్యాపారం పెట్టుకున్నందుకు ఈరోజు రావాల్సిన లాభం కూడా రావాలి. అంటే ఒక దెబ్బకి ఏం కావాలి? రెండు పిట్టలు, రెండు లాభాలు. దేవుడికి నచ్చలేదండి. మీరు మీ ఉపవాస దినమున ఉద్యోగానికి వెళ్తారు, వ్యాపారాలు చేస్తారు, పనులకు వెళ్తారు, మళ్ళీ ఉపవాసం ఉంటారు. నా కోసం ఒక దినం కేటాయించినప్పుడు ఉండలేరా మీరు? ఏమంటే మీ బంధువుల్లో ఎవరైనా ఒకరు వివాహానికి రమ్మని చెప్పారు అనుకోండి, ఆ రోజు కూడా వ్యాపారానికి వెళ్ళి టైంకి వచ్చి భోంచేసి వెళ్తే ఏమంటారు వాళ్ళు? మా కోసం ఒక్కరోజు మీ వ్యాపారాన్ని ఆపలేరా అంటారా అనరా? ఆపలేవని మీరు అని చూడండి. మీ సంబంధాలు తెగిపోతాయా? తెగిపోవా? ఏంటి మా కోసం ఒక్కరోజు వ్యాపారం ఆపలేరా? ఇలాంటి బంధురేఖ మాకొద్దు. మరి దేవుడు ఎంత ఫీల్ అవ్వాలండి? మీ వ్యాపారాలు చేస్తారు, ఇంకేం చేస్తున్నారు చూడండి వాళ్ళు. మీ పని వాళ్ళు ఉన్నారే, వాళ్ళ చేత మీరు కఠినమైన పనులు చేయిస్తున్నారు. అంటే వాళ్ళల్లో కనికరం అనేది కూడా, ఉపవాసం ఉన్నారు కానీ వాళ్ళల్లో కనికరం కనపడటం లేదు. ఇంకేమున్నాయి ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏమున్నాయి చూడండి వీళ్ళల్లో. మీరు కలహపడతారు, వివాదాలు చేస్తారంటే గొడవలు, గొడవలు, గొడవలు. అంటే ఉపవాసం ఉన్నారు, గొడవలు జరుగుతున్నాయి. కలహపడుచు, వివాదాలు చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు, ఉపవాసం మాత్రం ఉంటారు. పంపు దగ్గర బిందె నేను ముందు పెట్టా, కాదు నేను ముందు పెట్టా, ఈ అక్క అప్పుడే ఉపవాసం ఉండి తెల్ల చీర కట్టుకొని వచ్చింది, తన బిందె ఎవరో పక్కన పెట్టారు, కొంగు బిగిచ్చి బిందెతో కొడితే 4 బిందెలు పగిలిపోయినాయి. ఎవరి అక్క? ఉపవాస దీక్షతో వచ్చింది. కలహపడుచు, వివాదము రేపుచు, గుద్దులాడుచు. బా, తమ్ముడు తమ్ముడే పేకడ పేకడే. గుద్దులాడడం తగ్గట్లేదు, కలహపట్టడంలో తగ్గటం లేదు, వివాదాలు చేయడంలో తగ్గటం లేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చేమంటుంది ఉపవాసం. ఉపవాసం అంటే ఎలా చేయాలో తెలుసా? మీ కంఠ ధ్వని పరమున వినబడినట్లుగా
మీరు ఎప్పుడూ ఉపవాసం ఉండట్లేదు. అంటే మీరు ఉపవాసం చేస్తే మీ కంఠధ్వని ఎక్కడ కనబడాలి? పరమున. అలాంటి ఉపవాసం ఏం ఉపవాసం? ఆయనే చెప్తున్నాడు చూడండి తర్వాత మాట. ఇట్టి ఉపవాసం మీరు చేస్తున్నారే, అన్యాయంగా గుద్దులాడుతున్నారు, మీ వ్యాపారాలు చేస్తున్నారు, మీ పని వాళ్ళ చేత కఠినమైన త్యాగిరి చేయిస్తున్నారు, ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణాన్ని బాధపరుచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని కూర్చుండుట, ఒకడు గోని పట్ట కట్టుకొని కూర్చుండుట, బూడిదపరుచుకొని కూర్చోవటం ఉపవాసమా అని అడిగాడు. ఒకడు గోనె పట్ట కట్టుకొని బూడిదపరుచుకొని కూర్చుంటే ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమైనదని మీరు అనుకుంటున్నారా అని అడిగాడు. ఎప్పుడు? ఇశ్రాయేలీలను అడిగాడు. క్రీస్తు పూర్వం సుమారు 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా అడిగించాడండి ఆయన. మీరు చేస్తున్నారు, ఇది నాకు చాలా ఇష్టమని ఎవడన్నా మీకు చెప్పింది అన్నాడు. నాకు ఇష్టమైన ఉపవాసం ఏదో చెప్తాను వినండి, నాకు ఇష్టమైన ఉపవాసం ఏదో చెప్తాను వినండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు దీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం. అంటే మనుషులు చేసే ఉపవాసం ఒకటి ఉంది, దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఒకటి ఉంది. ఇప్పుడు మీరు పైన చదివిన ఉపవాసాన్ని మీరు చదివారు, పై ఉపవాసాన్ని చదివారు, క్రింద దేవుడు చెబుతున్న ఉపవాసాన్ని చదివారు. మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి, మీ సంఘంలో దేవుడు చెప్పిన ఉపవాసం జరుగుతుందా, పైన చెప్పిన ఉపవాసం జరుగుతుందా? భోజనం మానేయడం, అఫ్కోర్స్ ఆ పైన చెప్పినట్లు బూడిద గోని పట్ట ఈ లేవులేండి, కొన్ని మన దగ్గర ఉండవు. ఏదైనా 50-50 మనం సగమే. భోజనం మానేసాం, అందులో కూడా కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మనకి భోజనం మానేటాల్లో. ఉపవాసం అంటే మన దృష్టిలో ఏం లేదండి. ఈ ఉభయ గోదావరి జిల్లాలంటే 3 పూట్ల రైసే తెలుసా మీకు? ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో ఏది ఎక్కువ పండుతుంది? ఆ కాటన్ ద్వారా పుణ్యం అని ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట లేకపోతే ఒకప్పుడు ఈ గోదావరి వలన వస్తే కరువు, లేదంటే మునుపు మొత్తం తెలుసా మీకు 1834 ముందు పరిస్థితి అది. ఆ తర్వాత ఆయన మొదలుపెట్టాడు పాప మహనీయుడు బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడి. ధవళేశ్వరం దగ్గర అయితే తక్కువ లోతు ఉంది, తక్కువ నిడి ఉంటుంది, ఇక్కడ పని బాగా జరుగుతుంది. మొత్తం కొంత కూలీలని చాలా కష్టపడ్డాడు, చివరికి ఆయనకి జ్వరం వచ్చి చచ్చిపోతాడే అనుకున్నారు, కానీ మొత్తానికి పూర్తి చేశాడు. దానివల్ల విస్తారంగా పండుతుంది అంతే. 3 పూట్ల రైస్ తినడం మొదలుపెట్టారు. ఇప్పుడు మీ దృష్టికి ఉపవాసం అంటే ఏంటో తెలుసా? రైస్ మానేయటం. ఇప్పుడు ఈ ఉపవాసంలో ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయంటే, ఏమి తినరండి ఉదయాన్నే, అన్ని ఇడ్లీలు, అన్ని పాలు, 10 గంటలకి కాస్తంత అంత జ్యూసు, మధ్యాహ్నం కాస్త డ్రై ఫ్రూట్ జ్యూసు. మనిషి అన్నవాడికి ఆకలవదండి. ఈ తిన్న తర్వాత మనిషి అన్నవాడికి ఎవరికి ఆకలవద్దు? ఉపవాసం ఉన్నాను. ఎందుకో ఏం తినలేదు ఇంతకీ? రైసు. మీరు రోజు తినే రైసులో లేని బలమైన పదార్థాలన్నీ ఇప్పుడు తిన్న దాంట్లో ఉన్నాయి. ఫుల్ బలం తిన్నారు. రైసు మానేసి ఉపవాసమా? మీ తెలివితేటలు వాళ్ళకి లేకళ్ళు, పాపం మానేశారు. ఎవరు? ఇశ్రాయేలీలు. వాళ్ళు పూర్తిగా మానేశారు. వాళ్ళని అంటున్నాడు అది కూడా ఉపవాసం కాదు, నేను ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటో తెలుసా? దుర్మార్గులు కట్టిన కట్లరు విప్పుట. దుర్మార్గుల ఎవరు కట్టారండి? మీ రాజమండ్రిలో ఎవరైనా కట్టేస్తున్నారా? ఏదో అదే పనిగా దుర్మార్గులైన వాళ్ళందరూ వరుసగా కట్టేస్తూ ఉంటారు. ఏదో పశువుల్ని గేదెల్ని తప్పిపోయిన వాడిని కట్టేస్తారు కదా లంకల్లో, అటునుంచి అటు అమ్మేసుకుంటారు వాళ్ళు. అలాగే మనుషులందరినీ కట్టేస్తున్నారా? ఎక్కడుందండి ఈ దుర్మార్గులు? ఎవరు దుర్మార్గులు కట్టిన కట్లు ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా? అపవాది వాడి అనుచరులు మనుషులందరిని బంధించేశారండి, పాపమను త్రాళ్లతో ప్రతి వాడిని బంధించేశారు. వీళ్ళంతా స్వేచ్ఛావేహంగాల్లో తిరుగుతున్నారు అనుకుంటున్నారు మీరు. కార్ల మీద రై అని వెళ్ళేవాడు, ఆటోల మీద వెళ్ళిపోయేవాడు, ట్రైన్లో వెళ్ళిపోయేవాడు, బస్సుల్లో వెళ్ళిపోయారు, బైక్ల మీద వెళ్ళిపోయేవాడు. మనమేమనుకుంటున్నాం? వీళ్ళందరూ ఫ్రీగా ఉన్నారు కదా అనుకుంటున్నాం. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నా ఒక్కడి చేతిలో వాళ్ళు కట్టబడి పట్టబడి ఉన్నారు. ఎవడవాడు? దుర్మార్గుడు కట్టేశాడు. ఒకని దేవుళ్ళకి రమ్మనండి, ఏమంటాడు తెలుసా? బ్రదర్,
నాకు ఇది ఒక్కటి ఉంది రాలేనంటాడు. అంటే వాడిని దేంతో కట్టేసింది? దీంతోనే. ఇంకొకడు నాకు ఇది ఉంది రానంటాడు. ఇంకొకడు అంటాడు అక్కడికి వచ్చిన వాళ్ళు ఏమి ఇరగదీస్తున్నారు, నేను వచ్చి ఏం చేయాలంటాడు. అదేనండి, వచ్చేవాళ్ళందరూ ఏం భక్తిగా ఉన్నారు, నేను ఎందుకు రావాలని ఇంకొకడు అంటున్నాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క కారణం. ఒకడు నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, ఉద్యోగం వచ్చాక వస్తానంటాడు. మరొకడు నేను ఇల్లు కట్టాలంటాడు. మరొకడు పెళ్లి చేయాలంటాడు. ఇంకొకడు అసలు దేవుడే లేడు అంటాడు. ప్రతి వాడిని ఎవడి కారణం వాడికి ఉందండి, ఎవడి కారణం వాడికి ఉంది దేవుడి దగ్గరికి రావట్లేదు. వీళ్ళందరినీ బంధించాడు. ఎవరు? దుర్మార్గులు కట్టిన కట్లు. అవి ఎలా విప్పాలి? ఎలా విప్పారు? ఎలా విప్పాలి తెలుసా మీకు? ఎలా విప్పాలో జీవవాక్యం అనే ఈ ఖడ్గముతో మీరు ఆ కట్లను తెంపగలరు. ఈరోజు మీరు ఇంతమంది ఎందుకు వచ్చారో తెలుసా? ఇక్కడికి వాక్యం అనే జీవవాక్యం అనే ఖడ్గం వలన మీ కట్లు తెంపబడ్డాయి, మీకు విడుదల కలిగింది. బానిస సంఖ్యల నుంచి మీరు విడిపించబడ్డారు. దేవుడు అడుగుతున్నది అది, నాయన ఒకప్పుడు అపవాది చేత బంధింపబడిన మిమ్మల్ని నేను విడిపించాను, ఇప్పుడు నాకు నిజమైన ఉపవాసం ఏంటో తెలుసా? దుర్మార్గులు కట్టిన కట్ల చేత ప్రపంచంలో అనేకులు బందీలుగా ఉన్నారు, పాపం అనే బందికానాలో ఉన్నారు. మీరు ఉపవాసం భోజనం మానేసి మీ చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తే నాకేం ఉపయోగం? నేను ఏర్పరచుకున్న ఉపవాసంలో మీరు వెళ్ళండి, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పండి. తర్వాత కాడిమాను మోకులు అంటే మహాభారం అండి. కాడి, పెద్ద కాడి, పశువులు మోయటానికి పెద్ద కాడి వేస్తారు చూసారు బుజ్జానా, ఎంత భారం ఉంటుందండి బండి. ఆ భారాన్ని లాగాలి. మనుషులందరూ తమ వీపు మీద పెద్ద కాడిమాను మోకు, కాడిమాను భారం, పాప భారం మోసుకుంటున్నారు, దాన్ని తీయగలగాలి. కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం. 40 దినాల ఉపవాసంలో భోజనం మానేసి చర్చిలో కూర్చొని ఏడ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటారు అనుకుంటున్నా? లేదు, దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం నేను చేశానండి, ఇప్పుడు చెప్పినవన్నీ నేను చేశానండి అన్న వాళ్ళు చేయొద్దండి దయచేసి. ఏమనుకోకండి, ఒక చేయి కూడా లేవట్లేదే, నేను చేయొద్దుతానండి. ఉపవాస దినాల్లో క్రైస్తవులకు ఒక అలవాటు ఉందండి, సభలు చేయరండి, పెళ్ళిళ్ళు చేసుకోరండి. ఎమ్ ఐ రైట్ ఆర్ రాంగ్? ఎందుకు? శ్రమల దినాలు, ఉపవాస దినాలు, అవి కీడు దినాలు ఏవేవో చెప్తుంటారు. నిజంగా నువ్వు ఉపవాసం చేయాలంటే ఒక పని చేయను ఆయన, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి. ఉపవాసం చేయాలనుకుంటే మీరు భోజనం మానేయటం కాదు, ఫుల్గా తిని బైబిల్ పట్టుకొని లోకానికి వెళ్ళి సువార్త చెప్పి కొంతమందిని దేవుడి దగ్గరికి తీసుకురండి, ఇది నేను ఏర్పరచుకొని నా ఉపవాసం. అది ఆయన అన్నాడు. కాడిమాను మోకులు తీయుట, ప్రతి కాడిని విరగగొట్టుట, బాధింపబడిన వారిని విడిపించుట నేను ఏర్పరచుకున్న ఉపవాసం. ఎందుకు మనకు బైబిల్ ఇది కనపడలేదండి? మనకైనా ప్రపంచ క్రైస్తవులు చాలామందికి కనపట్టలేదా? కనపట్టలేదు. ఎందుకు కనపట్టలేదు? ఎవరికి వాళ్ళు అర్థమైన పద్ధతులను పెట్టుకున్నారండి, పద్ధతులు. ఇశ్రాయేలు చేసిన పద్ధతిని దేవుడు రైట్ అన్నాడా? ఒకవేళ భోజనం మానేయడమే ఉపవాసం అయితే అది దేవుడికి ఇష్టమైతే, దావీదు కూడా వారం రోజులు భోజనం మానేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దావీదు మాట దేవుడు విన్నాడా? బత్షెబ విషయంలో పాపం చేసినప్పుడు అండి, ఆ బిడ్డను మొత్తాడు దావీదు. నేలన పడి వారం రోజులు లేవకుండా ఏడుపు ఏడుపు, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దావీదు ఇష్టానుసారుడైన మనుషుడు, వారం రోజులు లేవకుండా ప్రార్థించాడండి. భోజనం లేదు, స్నానం లేదు, తలకు నూనె లేదు. మనం ఫుల్గా నిద్రపోతాం, ఫుల్గా తింటాం. నువ్వు చేసే ఉపవాసానికి దావీదు చేసే ఉపవాసానికి ఎంత తేడా ఉంది? వారం రోజులు లేవకుండా ఏమి తినకుండా 7వ దినమున బిడ్డ చచ్చిపోయాడు తెలుసా మీకు? ఆయనకేం కావాలి? నువ్వు అన్నం మానేయటం వలన ఉపయోగం లేదు ఆయనకి. ఆయనకేం కావాలి? యోనాగ్రంథం, ఆయన ఎప్పుడు నీ మాట వింటాడో చూడు. యోనాగ్రంథం 3 దినములంత ప్రయాణం అండి. ఆ పట్టణం నినివే పట్టణం. ఆ పట్టణంలో పాపం పెరిగిపోయినప్పుడు దేవుడు ఎవరిని పంపాలనుకున్నాడు?
ఆయన వెళ్ళాడండి. వెళ్ళి మూడు దినములంత దూరం చెప్పాడు. ఆయనకు ఒక డౌట్ వచ్చిందండి, ఈయన చెప్పిస్తాడు కానీ చెప్పినట్లుగా 40 దినాలలో నాశనం చేయడు, నాకెందుకని చెప్పేసి వెళ్ళిపోయి ఒక పాదు కింద సొరపాదు ఉంటే సొరపాదు కింద పడుకున్నాడు. అక్కడ ఉన్న జనులు అందరండి ఆలోచించారు, యోనా చెప్పింది విన్నారు. అంతేనండి, వాళ్ళకు వాళ్ళలో మార్పు వచ్చింది. ప్రతివాడు నడుముకు గోని పట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, భోజనం మానేశారు, నీళ్లు మానేశారు. ఈ సంగతి విని నినివే రాజు సైతం గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని, అంతే దేవుడు చూశాడు. ఇంతకీ దేవుడు ఏం చూశాడో తెలుసండి, వారు తమ చెడు నడతలు మానుకొనగా. వచనం చెప్తండి, 3:10 చదవండి. ఈ నినివే వారు భోజనం చేయటం అనుకొనగా యెహోవా చూసానుందండి, వారు భోజనం చేయటం అనుకొనగా యెహోవా చూసానుందా, వారు తమ చెడు నడతను మానుకొనగా యెహోవా చూసి, అయ్యో వీళ్ళు పాపం మానేశారు, నేను చేయాలనుకున్న కీడు నాపేస్తాను, వీళ్ళు భోజనం మానేసినందుకు పశ్చాత్తాపడ్డా, వాళ్ళు పాపాలు మానినందుకు పశ్చాత్తాపడ్డా, చెడు నడతలు మానుకొనగా యెహోవా చూసి, వాళ్ళు చెడు నడతలు మానుకోవటం చూసిన తర్వాతే వాళ్ళు భోజనం మానేయటం, నీళ్లు మానేయటం కనపడ్డాయి ఆయన కంటికి. చెడు నడతలు మానుకోకుండా భోజనం నీళ్లు మానేస్తే అసలు వాళ్ళ వంక కూడా చూసేవాడు కాదు. కనుక ఉపవాసం అంటే 40 దినాలు ఉండి ఉపవాసం ఉండి అంటే భోజనం మానేసి ఉంటాం ఉపవాసం అని ఎవరండి చెప్పారు? అయినా ఈ 40 దినాల కార్యక్రమం బైబిల్లో ఎక్కడుందో నాకు తెలియదండి, మీరేమైనా రిఫరెన్స్ ఉంటే నాకు చెప్పండి. ఈ 40 దినాల శ్రమల కార్యక్రమం ఎక్కడో బైబిల్లో నాకు తెలియదండి. అదేంటండి, యేసు ప్రభు బాప్తిజం తీసుకున్న తర్వాత 40 దినాల ఉపవాసం ఉన్నాడు కదండి, మీరు చేసేది ఆ ఉపవాసం కాదే, మీరు చేసే ఉపవాసంలో ఫైనల్ ఎండింగ్ క్లైమాక్స్ ఏంటో తెలుసా, యేసు ప్రభుని సిలువు పంపిస్తారు అంతేగా. మరి యేసు ప్రభు చేసిన 40 దినాల ఉపవాసంలో ఆయన సిలువుకి వెళ్ళలేదు. ఇంకా నిజం చెప్పాలంటే సిలువకు ముందు ఆయన పస్కా భోజనం చేసి సిలువకి వెళ్ళాడు అంతేగా. పస్కా భోజనం ఆయన భోజనం చేశాడు, భోజనం చేసి సిలువుకి వెళ్ళాడు. మీరుంటే మీరు 40 దినాల ఉపవాసం ఉండి సిలువ వేసేవాళ్ళు, వాళ్ళే మంచివాళ్ళు, సిలువ మోయడానికైనా ఓపిక ఉండాలి. ఆయన భోజనం చేసి వెళ్ళాడు. ఏమండి ఇక్కడ 40 దినాల ఉపవాసానికి అక్కడ సిలువకి లింక్ ఏంటో నాకు అర్థం కాదు. బలి సెట్ చేశారండి. ప్రేమని దేవుని పిల్లలారా, ఆయన 40 దినాల ఉపవాసం ఎలా ఉన్నాడో తెలుసా, పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఎందుకున్నాడో తెలుసా, తాను నెరవేర్చబోయే మహా యజ్ఞమది, తనను తాను సిద్ధపరుచుకుంటూ ప్రతిదానికి తనను తాను పటిష్టం చేసుకుంటూ 40 దినాలు తండ్రితో మాట్లాడుతూ తాను చేయవలసిన కార్యక్రమమును గురించి తండ్రితో చర్చిస్తూ స్ట్రాంగ్ అయ్యాడు. 40 దినాలు తండ్రితో మాట్లాడాడు. అర్ధరహితమైన కార్యక్రమం కాదు అది, దానికి సిలువు ముందు జరిగేదానికి ఎంత గ్యాప్ ఉంది తెలుసా, 3.5 సంవత్సరాల గ్యాప్ ఉంది. దీనికి దానికి సంబంధం లేదు, కానీ మనం కలిపాం. ఎక్కడది ఈ 40 దినాలు అంటే అందులో కొన్ని కార్యక్రమాలు వచ్చాయండి 40 దినాల్లో. సరే ఉపవాసం ఇస్రాయేలీ దగ్గర కాపీ కొట్టారు, అది ఆయన ఇష్టపడలేదు, అది తెలియదు మన వాళ్ళకి. ఆ వాళ్ళ కార్యక్రమాన్ని దేవుడు ఇష్టపడలేదు, ఇస్రాయేలీ చేసిన కార్యక్రమాలను దేవుడు ఇష్టపడలేదు. అది తెలియక వాళ్ళు చేశారని చాలా చోట్ల వాళ్ళు చేశారు, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. యేసు ప్రభు వచ్చి మీరు చేసేది ఏదో కొంచెం పద్ధతిగా చేస్తున్నారు పోని పద్ధతిగా చేయండి అన్నాడు. ఎలా, మత్తయి సువార్త చూడండి, అది కూడా చూడండి, చేవట్లు పెట్టాడు ఆయన. వాళ్ళు చేసే పద్ధతులు ఎలా ఉన్నాయో చూడండి, మత్తయి సువార్త 6:16 నుంచి ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు. వాళ్ళు ఆల్రెడీ ఆ పద్ధతుల్లో ఉన్నారు, మీరు ఉపవాసం చేయుచున్నప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కలై ఉండకుడి. ఏంటి ఇంత మాట అన్నాడండి, ఉపవాసం చేసేవాళ్ళు పట్టుకుని ఏమన్నాడు, వేషధారులు అన్నాడు.
ఆ మాట నేను అన్నాను అనుకోండి, 40 దినాలు తిండి తిప్పలు లేకుండా ఉంటే సంతోష్ కుమార్ గారు మమ్మల్ని ఎలా అన్నారు? ఇంకోసారి ఇన్ని నన్ను జీలి చేస్తారు, ఇంకోసారి ఇన్ని వెలవకండి. యేసుప్రభు అంటున్నాడు, మీరు ఉపవాసం చేయనప్పుడు అమ్మ అంత మాట అన్నాడు. సోషల్ మీడియా అంతా కోడేకి వస్తుంది. ఆ రోజు సోషల్ మీడియా ఉన్నట్టే మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకండి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుంటారు. నటీమణులు ఉపవాస దినాల్లో నీరసంగా ముఖం ఉంటుంది. అది చూసి అడగాలి ఎవరైనా, ఏంటమ్మా అలా పెట్టామంటే, ఉపవాసం అమ్మా, భక్తురాలు ఉపవాసం చేస్తుంది. 10 మంది అనుకోవాలి, అది మన టార్గెట్. నోరుమోయ్ అన్నాడు యేసుప్రభు, ముఖం నీరసంగా కనబడితే ఊరుకోను, ముఖం నీరసంగా కనబడకూడదా. ఒకనాడు ఇస్రాయేలీ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నాడు, ఇస్రాయేలీలు చేస్తున్నారు వాళ్ళకి చెప్తున్నాడు ఇది. ఏమని? నువ్వు ఉపవాసం చేసినప్పుడు నీ తల అంటుకో. ఏం చేయాలి? నీ తల అంటుకో అంటే ఫ్రెష్గా ఉండాలంటే ఏమండి, మామూలు స్నానం చేస్తే అంత ఫ్రెష్నెస్ కనపడదు, కానీ తల స్నానం చేస్తే మనం ఎంత ఫ్రెష్గా ఉంటాం. ఎదుటివాడికి నీ నీరసం కనపడకుండా ఉండాలంటే ఫ్రెష్గా తల స్నానం చేయి. నీ తల అంటుకో, నీ ముఖం కడుక్కో, నీరసం నీ ముఖంలో కనబడకూడదు. నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు చేస్తున్నట్లు నీకు రహస్యమందున్న నీ తండ్రికి మాత్రమే తెలియాలి. కంటిన్యూ చేయండి, ఏమందో. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకండి. తాము ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖాలను వికారంగా పెట్టుకుని కూర్చుంటారట. వాళ్ళు చూడాలనే కదా మీరు ముఖాలు పెట్టుకున్నారట్లు. మీకు రావాల్సిన ఫలం ఏదో వచ్చింది. ఏంటా ఫలం? వాళ్ళు మిమ్మల్ని పెద్ద భక్తులు అనుకోవాలి అనుకున్నారు, అదే కదా మీరు అనుకున్నది. మీ ఫలం మీకు వచ్చేసింది. వారు తమ ఫలమును పొంది ఉన్నారు. నిశ్చయంగా మీతో చెప్తున్నాను, ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని ఉపవాసం చేయనప్పుడు ఏం చేయాలట? ముందు మనుష్యులకు కనబడవలెనని కాదు. ఈరోజు చర్చిలో చాలా చర్చిలు కండి, చర్చిలు అంటున్నానంటే మరి చర్చిలు ననక బయట వాళ్ళు అనకూడదు కదండి. ఇది చేసేది ఎవరు? మనమే చేస్తున్నాం. తప్పు మనలో పెట్టుకుని ఎవరినో ఎందుకు అనాలి, అనకూడదు కదా. మనుషులకు కనబడకూడదు అంటే అర్థమేంటి? ఇది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు చేయాల్సిందే. నీ తండ్రికి రహస్యమందున్న నీ తండ్రికి కనబడాలి. ఈరోజు ఉపవాస కోడిక అని నువ్వు అనౌన్స్ చేసావనుకో, అందరికి అర్థమైపోద్దా? నువ్వు ఉపవాసం చేస్తున్నట్టు అందరికీ నువ్వు చాటింపు వేసావా? కొంతమంది పోస్టర్లు వేస్తారు, ఉపవాస ప్రార్థన కోడికలు అంటే మేమంతా భక్తులం ఉపవాసం ఉంటున్నాం, ఓ 10 ఇడ్లీలు తిని వస్తున్నాం. వద్దు, చాటింపొద్దు, చెప్పొద్దు, తెలియకూడదు. మీరు ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు ఉన్న నీ తండ్రికే కనబడవలనని. నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకో, నీ ముఖం కడుక్కో, అప్పుడు రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీకు ప్రతిఫలం రావాలంటే రహస్యం తెలియనివ్వుకో, నువ్వు చేయాలనుకుంటే చేసుకో, కానీ ఎవ్వరికీ తెలియకూడదు. మరి చర్చలు ఎందుకు చేస్తున్నావు? పోస్టర్లు ఎందుకు వేస్తున్నావు? ఫ్లెక్సీలు ఎందుకు వేస్తున్నావు? దీనికి ఏదో ఒక తీరి వెతుక్కోవడం మేము చేసేది రైట్ అని చెప్పుకోవడానికి ఈ వాక్యమో ఆ వాక్యం ఇస్రాయేలీ చేసిందో అపోస్తలు చేసింది ఏమంటే, అపోస్తలు కూడా అక్కడక్కడ ఉపవాసాలు చేశారండి. చాలామందికి వాక్యాలు ఎక్కడ ఎందుకు ఏ సందర్భంలో ఉన్నాయో వాళ్ళకి అర్థం కాదు. ప్రారంభ శతాబ్దంలో వాళ్ళంతా స్థిరపడుతున్నప్పుడు వాళ్ళు కూడా అక్కడక్కడ ఉపవాసాలు చేశారు. అవి ఎందుకు చేశారో ఎలా చేశారో చూడట్లేదు మనం. ఆచారబద్ధం. ఈ ఆచారాలలో మనం ఒకటి నేర్చుకున్నాం, అదేంటంటే 40 దినాల ఈ కార్యక్రమంలోనండి తెల్లటి బట్టలు వేసుకొని
ఈ బ్లూ కలర్ టవల్ ఒకటి మెడలో వేసుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా ఒక 40 దినాలు మాంసం ముట్టరు, మందు ముట్టరు, బూతులు మాట్లాడరు, తల వెంట్రుకలు కట్ చేయరు. లాస్ట్లో వెళ్ళి ఎక్కడో ఒక చోట మొక్కు తీర్చుకొని తలనీలాలు ఇచ్చేసి వస్తారు. ఈ పద్ధతి తెలుసా మీకు? ఏమాలటిది? ఏమాలది? ఏసుమాల. అమ్మాయ ఏమంటే బైబిల్ ఎక్కడుందండి ఇది? 40 దినాలు బట్టలు వేశాడు, చెప్పులు లేవు, మాంసం తినకూడదు, స్త్రీని ముట్టకూడదు, బూతులు ఆడకూడదు, సిగరెట్ తాగకూడదు, మందు తాగకూడదు. ఏమన్నా ఈ 40 దినాల్లో చేసిన బ్రతుకంతా చేస్తే బాగుంటుంది కదండి. మందు ముట్టడట, సిగరెట్ ముట్టడట, స్త్రీని ముట్టడట, ఏమన్నా బూతులాడట. ఈ పద్ధతి ఎక్కడదండి? బైబిల్లో ఎక్కడుందండి? ఆయన ఏం చెప్పాడు తెలుసా బైబిల్లో? నీ బ్రతుకు కాలం అంతా ఇలాగే ఉండు. మరి నువ్వు 40 దినాలు కుదించుకున్నావు ఎక్కడ చూసావు? మన చుట్టూ ఉన్న సమాజంలో ఎవరో అన్యులు చేస్తున్న కార్యక్రమాలు చూసి మనలో లేదని ఇన్స్పైర్ అయినట్టున్నాం మనం. కాకపోతే వాళ్ళ కలర్ వేరు, మన కలర్ వేరు. వాళ్ళు వెళ్ళేటువంటి మూటి పుణ్యక్షేత్రం వేరు, మనం వెళ్ళే పుణ్యక్షేత్రం వేరు. అసలు వీళ్ళు ఎలా ఉంటారో చెప్పనా? లాస్ట్ అటంటే అంటే అప్పటి వరకు ఒగ్గబట్టుకొని ఉంటారు. ఒగ్గబట్టుకొని ఉంటాం అంటే తెలుసుగా, ఒగ్గబట్టుకొని ఉండి వెళ్ళేటప్పుడు కేసులు కొనుక్కొని వ్యాన్లో పెట్టుకొని వెళ్తారట. 40 రోజులు నాలుకను కట్టేసుకున్నాడు, కళ్ళు వేసుకున్నాడు, మరి ఇక ఆగలేడు. అక్కడికి వెళ్ళడం, తలనీలాలు ఇచ్చేయటం, వచ్చేటప్పుడు శేషాలు లేపేయడమే. అసలు ఇది భక్తి అన్న వాడు ఆ 40 దినాల వాడి మనసు ఎలా ఉంది? ఎప్పుడు అయిపోద్ది, ఎప్పుడు లేపేద్దాం? ఇది భక్తి అండి ఇది? ఇది భక్తి అండి ఇది? ద్వితీయోపదేశకాండం 12:4 చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 12:4 ఇశ్రాయేలీయులకు హెచ్చరిక చేస్తూ దేవుడు అన్నమాట, వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాకు చేయకూడదు. అంటే మీ చుట్టూ ఉన్నటువంటి దేవతలు, మీ చుట్టూ ఉన్న దేవుళ్ళు, పద్ధతులు ఏవో అవి నచ్చాయని వాటిలో ఏదైనా తీసుకొచ్చి నా దగ్గర చేశారో మంచిగా ఉండదు దేవుడు అన్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు చేయకూడదు. మీ చుట్టూ ఉన్న జనములలో ఉన్నటువంటి ఏ పద్ధతి నా దగ్గరికి తీసుకురావద్దు అంటే ఖచ్చితంగా అదే చేశారండి. లేకపోతే ఎక్కడుంది చెప్పండి? బైబిల్లో ఎక్కడుంది చెప్పండి? అందులో ఒక కార్యక్రమమే, మెడలో సిలువ వేయడం. తర్వాత లాస్ట్ శుక్రవారం గుడ్ ఫ్రైడే ఆయన అన్నాడు కదా, నన్ను వెంబడించువాడు, నన్ను వెంబడించగోరువాడు తన సిలువనెత్తుకోవాలి అనగానే నిజంగా యేసుక్రీస్తు సిలువను ఎంత అవహేళన చేస్తున్నారు. ఏమండి వీళ్ళు సిలువ వేసుకుని బయలుదేరుతున్నారండి? ఏమండి 15 డిసెంబర్ 26 పిల్లల చేత చిన్న చిన్న వేషాలు వేయిస్తారు. గాంధీ తాత, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ, స్వాతంత్ర సమరయోధులు. అది జస్ట్ చూసి ఆనందించడానికి అంతే. అది వేషం, నటన. నిజంగా ఈ దేశానికి ప్రయోజనం ఏంటి? గాంధీ లాంటి వాడు మళ్ళా రావడమా? అందరూ గాంధీ వేషాలు వేసుకొని తిరగడమా? ఏది ఏది ప్రయోజనం? ఈ దేశానికి ఏది ప్రయోజనం? సుభాష్ చంద్రబోస్ లాంటి వాడు రావాలా, వేషం వేసుకొని తిరగాల? భగత్ సింగ్ లాంటి వాడు రావాలా, వేషం వేసుకుని తిరగాల? యేసు ప్రభు వేషం వేసుకొని ఆయన పరువు తెస్తున్నారండి. ఏమండి తన సిలువ అన్నాడు చూసారా? మళ్ళొకసారి చదువుదామా? మత్తయి సువార్త 16:24 మళ్ళొకసారి చదవండి. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువ అన్నాడంటే ఆయన సిలువ కాదండి, మీకు ఒక సిలువ ఉంది. ఆయన సిలువ ఎవ్వరు వేసుకోకూడదండి, అది తప్పండి. అసలు ఆయన సిలువకు అర్థమేంటో తెలుసా? సిలువ అనే ఈ కార్యక్రమం అండి, మ్రాను అనే ఈ కార్యక్రమం శిక్షా విధండి. ఇది ఐగుప్తు దేశంలోనే ఉందండి, యోసేపు కాలంలోనే ఉంది. ఏదో క్రొత్తగా యేసు ప్రభు కోసం తెచ్చిన విధానం కాదండి ఇది. మీకు అర్థమైందా? చాలామంది సిలువలు పెట్టుకొని పూజిస్తూ ఉంటారు, సిలువలు పెట్టుకొని పూజిస్తారు కదా చాలామంది. ఇది ఒక శిక్షా పద్ధతి, ఐగుప్తు దేశంలోనే ఉంది శిక్షా పద్ధతి. అది అందరు ఫాలో అవుతున్నారు.
ఐగుప్తు దేశం ఉంది, సమయం లేదు కనుక అవన్నీ చూపించను. తర్వాత పర్షియన్లు కూడా కంటిన్యూ చేశారు, తర్వాత రోమియోలు కంటిన్యూ చేశారు దాన్ని. అదొక ప్రపంచంలో ఉన్న ఒక పద్ధతి, రైట్? ఇంతకీ ఎందుకు యేసుప్రభువుకు ఆ సిలువ పడింది? దానికి ఒక కాజు చెప్పాడు. యెషయా గ్రంథం దానికి ఒక కాజు చెప్పాడు. యెషయా గ్రంథం 53:3 యెషయా గ్రంథము 53:3 మన అతిక్రమములను బట్టి అతడు తృణీకరింపబడినవాడాయనను, మనుషులను వలన విసర్జింపబడినవాడాయను, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లడు అనుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే మీ నిశ్చయముగా అతడు మన రోగములను ఏం చేశాడు? మన రోగాలను భరించాడు, మన వ్యసనములను వహించెను. ఆయనను మత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను, మన అతిక్రమమును బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. యేసుక్రీస్తు సిలువ మోయడానికి కారణం ఏంటంటే మన పాపాలన్నీ ఆయన మీద వేశాం, ఆయన దోషయ్యాడు, మన పాపాలన్నీ ఆయన మీద మోపాడు దేవుడు, అందుకు ఆయన శాపగ్రస్తుడయ్యాడు. ఆయన మాత్రమే మోయగలడు, ఆయన మాత్రమే తీయగలడు. లోక మనుషులందరి పాపాలను మోసుకొని పోవుచున్నా ఆయన తీసేశాడా తీసేయలేదా నాకు ఒక్కసారి చెప్పండి మీరు. ఏమండి ఆయన సిలువ యాగం సక్సెస్ అండి? మానవుల పాపాలందరినీ తీసేయడానికి ఆయన తన భుజాన వేసుకొని తన భారాన్ని మోసుకున్నాడే, తన వీపు మీద మోసాడే. ఆ వీపు మీద మోసిన ఆ సిలువ కార్యక్రమం సక్సెస్ అయింది. ఆయన వల్ల మానవాళికి రక్షణ వచ్చింది, విమోచన కలిగింది అన్నవాళ్ళు చేయత్తని గ్రౌండ్లో ఉన్నవాళ్ళు. ఏంటి మిగతా వాళ్ళు తెలీదా? యేసు ప్రభు సిలువ వేయడం వల్ల మనకు విమోచన వచ్చిందా రాలేదా? ఆల్రెడీ విమోచన కలిగిన తర్వాత మళ్ళీ నువ్వు ఆ కార్యక్రమం చేయొచ్చా? నువ్వు చేసావంటే యేసు ప్రభు కార్యక్రమం సక్సెస్ అవ్వలేదా? ఆయన సిలువను నువ్వు మళ్ళీ మోయొచ్చా? మనుషులందరి అతిక్రమాల కొరకు ఆయన భారం మోసాడు కదా, ఆ పాపములను తీసివేశాడు కదా, ఆయన మీద మోపబడిన ఆ భారాన్ని తన సిలువలో తీసివేశాడు కదా. యేసుక్రీస్తు మోపబడిన సిలువ, యేసుక్రీస్తు మీద మోపబడిన సిలువ మన పాపాలు ఆయన తీశాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి సిలువెత్తుకున్నాడంటే యేసుక్రీస్తు చేసిన కార్యక్రమం సక్సెస్ అవ్వలేదని అర్థం. ఇది క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకోవడంతో సమానం. నువ్వు వేసుకోకూడదా సిలువ? నీకొక సిలువ ఉంది. ఏంటా సిలువ? గలతీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు చూడండి, 6వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక, పౌలు గారు మాట్లాడుతున్నారు 6వ అధ్యాయము. కాదండి, 14వ వచనం చదువుదాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప, యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను అన్నాడు. యేసుక్రీస్తు సిలువ యందు ఆయన అతిశయిస్తున్నాడా? అంటే యేసు ప్రభు సిలువ ఆయన వేసుకున్నాడా? ఏమండి ఈరోజు చాలామంది మాట్లాడుతున్నట్టు, చాలామంది చేస్తున్నట్టు చూశారుగా సిలువలు ఎలా వేసుకుంటున్నారు. ఒకవేళ సిలువ ఎత్తుకుని వెంబడించడం అంటే యేసుక్రీస్తులాగా సిలువ వేసుకోవాలన్నది అర్థమైతే ఆయన తర్వాత ఆయన శిష్యులు ఎందుకండి వేసుకోలేదు? పేతురు కానీ, యోహాను కానీ, యాకోబు కానీ, ఆంద్రే కానీ, ఫిలిప్పు కానీ, బర్తలోమే కానీ, తద్దయ్య కానీ, తోమా కానీ, ఏమండి మిగిలిన వాళ్ళు, మత్తియ కానీ, వాళ్ళు ఏమైనా సిలువ మోసారా? బైబిల్లో ఉందా? ఆయన సిలువ లాంటి సిలువ మోసుకోవాలని వీళ్ళందరూ మోస్తున్నారు, మరి వాళ్ళు ఎందుకు మోయలేదు? పోనీ ఇంకెవరైనా మోసారా? పౌలు ఏమైనా మోసాడా? లేదండి, మీకు తెలిసినంత సత్యం వాళ్ళకి తెలియలేదు అంటారా? మరి పౌలు మాట్లాడుతున్నాడు ఆయన సిలువ యందు నేను సంతోషిస్తున్నాను అంటే
సిలువ అన్న మాటకి, కొలసి పత్రిక మొదటి అధ్యాయం సిలువ అన్న మాటకి అర్థం 24వ వచనం, ఇప్పుడు నేను మీ కొరకు అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుచు. ఏమనుభవిస్తున్నాడట ఆయన? శ్రమలు. ఎవరి కొరకు అనుభవిస్తున్నాడు? సంఘం కోసం. సంఘం అంటే ఏంటి? క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం కోసం ఇప్పుడు ఎవరి శ్రమలు అనుభవిస్తున్నారు? పౌలు. ఇప్పుడు నేను మీ కొరకు అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుచు. సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేస్తున్నాను. యేసు సిలువ యందు సంతోషిస్తున్నానని 6:14లో అన్నాడంటే ఆయన కూడా సిలువేసుకుని రోడ్లాంటి తిరుగుతున్నాడు అనుకోకండి. సంఘము కొరకు పడే శ్రమలు పాటలు. యేసుక్రీస్తు ఎంత శ్రమలు పడ్డాడో అలాంటి శ్రమలు పౌలు పడుతున్నాడు. ఎలాంటి శ్రమలు పడ్డాడో ఎబ్రి పత్రిక 11వ అధ్యాయంలో తర్వాత చదువుదామండి. ఎంత పెద్ద లిస్టో తెలుసండి, ఎంత పెద్ద లిస్ట్. దినదినము చనిపోతున్నాను అన్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, శ్రమల దినాలు అంటే 40 రోజులు శ్రమల దినాలని పెట్టి మీరు శ్రమ పడ్డారా? ఏం శ్రమ పడ్డారు? చర్చిలోకి బైబుల్ తీసుకుని వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం శ్రమ? అక్కడ కూడా ఫ్యాన్ ఉండాలి, కుర్చీ ఉండాలి, చిన్న ఇబ్బంది కలగకూడదు, ఇబ్బంది కలిగితే ఇంటికి వెళ్ళిపోతాం, ఇది శ్రమ? క్రీస్తు కొరకు శ్రమ పడడం అంటే చర్చికి వచ్చి కూర్చొని వెళ్ళటం, లేదంటే కాసేపు ఆయన కోసం ఏడవడం. ఎవడేడమన్నాడు? అసలు ఏడమనలేదు యేసుప్రభు. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఈ మాట ఒక ఆవిడకి ఎలా అర్థమైందో తెలుసా? అమ్మా ఏడవద్దని చెబుతున్నాడు కదా, ఎందుకు చర్చిలో అలా ఏడుస్తారని నేను ఒక ఆవిడని అడిగానంటే చూపించాను రెఫరెన్స్. ఎందుకంటే ఏడవద్దు అన్నాడు అంది. అవును ఏడవద్దు అన్నాడు, చూడండి చూపిస్తే ఆయన అలాగే అంటాడు మనం ఏడవాలంది. నాకు మైండ్ మతి తిరిగిపోయింది. ఏంటమ్మా అంత రీజన్ ఏముంది అందులో అన్న? ఆయన అంటాడంతే, ఆయన అడుగుతాడు ఏంది ఏడవమని, మనమే ఏడవాలి. ఓ యేసుప్రభు మొహమాటం. ఆకలవుతుంది అన్నం పెట్టనడానికి మొహమాటం ఉంటుంది. అలాగే యేసుప్రభు కూడా అమ్మా నా కోసం ఏడవండి అని అనలేడు. ఆ బాధ అర్థం చేసుకుని మనమే ఏడవాలట. ఇంకెవడు మాట్లాడతాడండి దీనికి? ఆమెకు వాక్యంతో పనిలేదు. ఇక వాక్యం ఏం చెప్పినా పట్టించుకోదు ఆవిడ. ప్రిల్లరా, ఎక్కడ వండి పద్ధతులు? దేవుడేం కోరుకున్నాడు? శ్రమల దినాలంటే 40 రోజులని ఎవడండి చెప్పింది? బ్రతుకు కాలమంతా దినము ప్రభువు యొక్క సిలువలో నేను పాల్పడినయ్యాను. ఆయన పడిన పాటలలో కొదువైన వాటిని నా శరీరమందు వహించుకొని పోతున్నాను. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులంతా క్రీస్తు కొరకు పాటలు, శ్రమలు, పాటలు, శ్రమలు. మనకే శ్రమలు ఎందుకు లేవు? ఎందుకు లేవంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించువాడు హింస పొందుతాడు. మనం సద్భక్తితో బ్రతకాలనుకుంటే అప్పుడు హింస వస్తుంది, అప్పుడు శ్రమ వస్తుంది. చివరికి ఒక మాట చూపిస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, మనకు శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు రావని మనం అనుకుంటున్నాం. పైగా యేసు ప్రభు మాతో ఉన్నాడు, మాకు కష్టం లేదని చెప్పుకుంటున్నాం. ఒక చిన్న ప్రాబ్లం చేసేస్తున్నాం మనం. ఏంటంటే ఇదిగో ఇక్కడ విషయాన్ని మర్చిపోయాం మనం. 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. పోనీ 3 నుంచి డైరెక్ట్ చదువుతాం, సమయం లేదు కదా. 3 నుంచి చదువుతాం డైరెక్ట్. మీరు అలసట పడకండి, అప్పుడే అలసిపోతారేంటి అంటున్నాడు అరు సంఘంతో. పౌలు అంటున్నాడు అప్పుడే అలసిపోతున్నారండి. మీకు ఏదో మీకు ఈ శ్రమలు వస్తున్నాయని అప్పుడే అలసిపోతున్నారా మీరు? మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటిని ఓర్చుకొని ఆయన్ను తలంచుకోండి. ఆయన్ని తలంచుకోండి. నెక్స్ట్ మాట, మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకను దానిని, అది మీకు శ్రమ ఎప్పుడు వస్తుందో తెలుసా? పాపాన్ని ఎదిరించినప్పుడు రక్తం బ్లడ్ పడుతుంది అన్నాడు. దేన్ని ఎదిరించినప్పుడు? పాపాన్ని ఎదిరించడం అంటే పాపం అండి, మన దృష్టిలో ఏమండి, దొంగతనం అండి, అబద్ధం అండి, మోసం అండి, వ్యభిచారం అండి, హత్యలు అండి, ఇవి పాపాలే. వీటికి మించిన పాపాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? ఆజ్ఞాతిక్రమం, అవిధేయత.
వాక్యానికి విరుద్ధమైనవి. ఒక్కసారి ఎదిరించి చూడు, ఇది వాక్యానుసారం కాదని ఒక్కసారి సంఘాన్ని ఎదిరించి చూడు, వాక్యానుసారం కాని దాన్ని ఎదిరించి చూడు. పాపమును ఎదిరిస్తే రక్తం రక్తం. మనం దేన్ని ఎవరిని ఎదిరించం, కాంప్రమైజ్. అది తప్పైనా కాంప్రమైజ్. నిన్నెవరేమంటారు, నిన్నెవరేమంటారు, నువ్వేమైనా అంటే కదా వాళ్ళని. యేసుప్రభుని ఎందుకు సిలువేశారు? వేషధారులారా అన్నాడు పట్టుకొని, వ్యభిచారులారా అన్నాడు పట్టుకొని, దొంగలు మీరు అన్నాడు పట్టుకొని, సొన్నం కొట్టిన సమాధులు అన్నాడు పట్టుకొని. మరి అంత స్ట్రాంగ్గా చెప్తేనే ఏంటో వాళ్ళ 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 రంగేంటో వీళ్ళ రంగేంటో తెలిసిపోయేది. సర్ప సంతానమా ఏమండి, అందరితో కాంప్రమైజ్ కాంప్రమైజ్. దొంగెవడో దొరెవడో తెలియదు. తప్పును తప్పుగా చెప్పాలి, ఒప్పును ఒప్పుగా చెప్పాలి. కర్ర విరగదు, కొంతమంది పాము సావదు. ఇంతకీ కర్ర ఏదో పాము ఏదో తెలియక ఆడు చేస్తాడు. 500 నోట్ డూప్లికేట్ అయితే డూప్లికేట్ ఎలాగో గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. ఫీల్ అవుతారు వాళ్ళు అన్నామంటే బోధ ఏదో కరెక్ట్ ఏదో చెప్పు, ఓపెన్గా చెప్పు. నేను మనుషులు పోగొట్టుకోనండి అంటే వాడు అబద్ధం చెప్పినా పోగొట్టుకోవా, వాడు అసత్యంలో ఉన్నా పోగొట్టుకోవా, వాడు సంగమంతాన్ని అసత్యంలోనికి తీసుకెళ్ళినా పోగొట్టుకోవా. బైబిల్ మాట ఏంటో తెలుసా? ఎవడైనాను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన వాణిని ఎంత చేర్చుకోవద్దు. వాక్యం ఎక్కువ మనిషి ఎక్కువ, వాడు నరకానికి వెళ్తాడు మనిషి అన్నవాడు. ఆ మనిషిని పట్టుకుంటే ఏంటి, మా పాస్టర్ గారు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వెళ్తాను అంటే దేవుడి మీద లేని ప్రేమ ఎంత. ఆ ప్రేమ ఎవరితో ఉంది ఇప్పుడు? లైలా మజ్నూలు వెళ్తారు ఎక్కడికైనా. ఏంటి పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతావా నరకానికి? ఇదెవరు నేర్పారు? మీ సేవకుడు కాపాడబడాలి, నువ్వు కాపాడబడాలి. అలా ఆలోచించు, అలా ఆలోచించు. గనుక ఎవడైనా నువ్వు ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన ఎడలా వాణ్ణి మీ ఇంట చేర్చుకోవద్దు. శుభమని వానితో చెప్పవద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో. గనక ప్రియమైన దేవుడు పిల్లలారా ఆలోచించండి, యేసుక్రీస్తు సిలువ అనగా శ్రమ సంఘం కొరకు ఆయన పడిన పాట్లు తన శరీరం మందు వహించుకొని వెళ్ళాడండి. యేసుక్రీస్తు సిలువను ధరించాలా, మెళ్ళో మెళ్ళో ప్లాస్టిక్ సిలువగా ధరించాలా, లేదా చెక్క సిలువుగా ధరించుకొని వెళ్ళాలా, లేక భరించాలా? సిలువను ధరించాలా, భరించాలా? సిలువను మెడలో ధరించడం కాదు, బ్రతుకులో భరించు, భరించు. క్రీస్తు కొరకు పడే పాట్లు పరలోకం వరకు నేను తీసుకెళ్తే అంతం వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవ కిరీటం ఇస్తాను. ఆలోచించండి, పద్ధతులలో సాంప్రదాయాలలో మనుషులు కల్పించిన పద్ధతుల్లో ఉండి నరకానికి వెళ్ళిపోతారా, లేదా జీవవాక్యాన్ని పరిశోధించి ఆహారమైన దాని కొరకు మీ ప్రాణమునైనా ఇచ్చి కొంటారా? నిర్ణయం మీదే. ప్రార్థన చేసుకున్నాం. మహిమ కలిగిన మా తండ్రి, ఆలస్యమైనా మీ పిల్లలు ఆనందంగా విన్నారు. వాస్తవం చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. మీ పిల్లలకు చెప్పాను, అంగీకరించే మంచి మనసు ఇవ్వండి. ఎవరిని విమర్శించటం మా ఉద్దేశం కాదు, దానివల్ల ఉపయోగం కూడా లేదు. మనుషులు మారాలనే మా తాపత్రయం, మీ సత్యానికి దగ్గర కావాలనే మా తాపత్రయం. అందుకొరకే మీ కుమారుడిని మీరు నిలబెట్టుకున్నారు, చంటిబాబు గారిని. ఆయనకి సహకారులుగా మరికొందరు సహోదరులు కలిశారు ఈ మడికి ప్రాంతంలో. అలాగే సేవకులు సుందరపాల్ గారు, సుందరం గారు, వారు కూడా మంచి సహకారం ఇచ్చి సభలు జరగటంలో నాయన ఎంతో మంచి పాత్ర పోషించారు. మీ పిల్లలు దేని కొరకు ప్రయాసపడి ఇంత ఖర్చు పెట్టారు, ఈ ప్రయాసపడ్డారు, ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని మీ బిడ్డల కొరకు సిద్ధపరచండి. దానిని 100 రెట్లు పెంచండి. ఆలస్యమైన వాక్యం కొరకు ఆసక్తితో కూర్చొని విన్న మీ పిల్లలు వారిని కూడా దీవించండి. హృదయంలో స్థిరపరచండి వాక్యాన్ని. సత్యమునకు అసత్యమునకు స్పష్టమైన భేదాన్ని గ్రహించిన వారై పరలోకం వెళ్ళడమే ముఖ్యమని ఎంచి మనుష్యుల కొరకు కాక నిత్యజీవం కొరకు ప్రయాసపడేవారిగా మీ పిల్లల నుంచమని అర్థిస్తున్నాం. 2 దినములు నాకంటే ముందుగా వాక్యం ప్రకటించిన మీ కుమారుడు తమ్ముడు నరేష్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. మరింత బలమైన సాధనంగా అనేక ప్రాంతాల్లో మీ కుమారుణ్ణి వాడుకోండి. వేదికపై ఉన్న ఇతర దైవజనులను కూడా జ్ఞాపకం చేసుకోండి.
వారు తలపెట్టే ప్రతి కార్యమును విజయవంతం చేసి ఆత్మల రక్షణ పనిలో అంతవరకు నమ్మకంగా కొనసాగే కృపనివ్వండి. మీ చిత్తమైతే మేము జీవించి ఉంటే మరలా ఈ ప్రాంతంలో మీ పిల్లలతో ఇలాగే మీ వాక్యం కొరకు కలుసుకుని ఆనందించే భాగ్యం ఇమ్మని వేడుకుంటూ చేరువచ్చిన మీ ప్రతి బిడ్డను తిరిగి క్షేమంగా వారి వారి గృహాలకు ప్రాంతాలకు నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలు.